నమస్కారం నా పేరు మీనాక్షి ఐ యామ్ టారో కార్డ్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్ స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టారో కార్డ్ ప్రొటెక్షన్ ద్వారా మీకు చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి సలహా లభిస్తుంది అలాగే న్యూమరాలజీ విధానంతో కూడా మీరు జాతకం చెప్పించుకోవాలి అనుకున్నా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా న్యూ బోర్న్ బేబీస్కి బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్నా రుద్రాక్ష జెమ్స్టోన్ క్రిస్టల్స్కి సంబంధించిన ఇలాంటి సందేహాలు ఉన్నా అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాసంలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము ఇప్పుడు వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో 1 నుంచి 15 తారీఖు మధ్యలో జాబ్ బిజినెస్ ఫైనాన్స్ ఫ్యామిలీ లైఫ్ రిలేషన్షిప్ హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూద్దాము మొదట్లో జాబ్ పరంగా వీరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము జాబ్ పరంగా ఏదైనా మీరు ఫర్దర్గా ఇంకా వేరే కొత్త జాబ్ కోసం అప్లై చేయాలనుకున్నా కూడా జాబ్కి అప్లై చేసినా కూడా సో మీరు ఏదైనా రికగ్నేషన్ కోసం ఇంక్రిమెంట్ కోసమైనా సో ఏం ప్రమోషన్ కోసమైనా ట్రై చేస్తే మాత్రం ఇప్పుడు కొంచెం హోల్డ్లో కనిపిస్తుంది అన్నమాట సో కొంచెం మెచ్యూర్గా కొంచెం టైం అయితే పడుతుంది సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం కొంచెం టైం పట్టి కొంచెం డిలే అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో మీరు ఏదైనా కొత్త జాబ్ కూడా అప్లై చేసినా కూడా కొంచెం టైం పడుతుంది సో ఓపికగా ఉండాలి కొంచెం ఇమ్మెచ్యూరిటీ కూడా కనిపిస్తుంది సో మీరు వెళ్ళే డైరెక్షన్లో కూడా కొంచెం ఏదో ఒక తగ్గినట్టు కనిపిస్తుంది అన్నమాట సో మీరు చేసే ప్రయత్నాలైనా మీరు చేయాల్సిన ఎఫర్ట్స్లో కూడా కొంచెం ఏదో ఒకటి అయితే తగ్గింపు కనిపిస్తుంది సో మీరు ఇంకా బెటర్గా ఆలోచించి ఏ విధంగా డిలే అవుతుంది దానికి ప్రాబ్లం ఏంటి అని ఆలోచించి దానికి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం కూడా చాలా ఉంది జాబ్ పరంగా సో బిజినెస్ పరంగా వీరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము బిజినెస్ పరంగా కొన్ని విషయాలలో మాత్రం కొంచెం కోఆపరేషన్ కావాలన్నమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు కొత్త ఏమైనా బిజినెస్ పరంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నా సో బిజినెస్ పరంగా ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయాలి అనుకున్నా సో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా కొన్ని కొంచెం పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో సో మీకు ఏంటంటే ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ కావచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు చెయ్యాలా వద్దా ఇది కరెక్ట్ డిసిషన్ అనే కొంచెం కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తుంది సో ఈ పరిస్థితుల్లో నిర్ణయాలు డబ్బుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయినా డబ్బుకి సంబంధించిన కొత్త నిర్ణయాలు కూడా తీసుకోకుంటేనే చాలా బెటర్ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అది కరెక్ట్ డిసిషన్ కాకపోవచ్చు రాంగ్గా వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా సో వీరికి ఫైనాన్షియల్ పరిస్థితులు ఎలా ఉన్నాయో వృషభ రాశి వారికి ఒకసారి చూద్దాము సో ఫైనాన్షియల్ పరంగా ఏదో ఇన్వెస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు డబ్బుకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అయినా సో ల్యాండ్ కొనాలన్నా ఇల్లు కొనాలనో ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అయితే కనిపిస్తుంది కానీ దానికి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి వీళ్ళకున్న ఇన్ఫర్మేషన్ సరిపోదు సో ఇంకా డీటెయిల్గా ఆలోచించి సో 1-10 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం బాగుంటుంది కొంచెం టైం తీసుకోండి సో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఏదో ఒక ప్లానింగ్ అయితే కనిపిస్తుంది వీళ్ళకి డబ్బుకి సంబంధించిన కానీ ఆలోచించి ఇది రైటా రాంగా ఇంకా బెటర్ ఆప్షన్ ఉందా అని ఆలోచించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు డబ్బుకు తగ్గట్టుగా మంచి ఫలితాలు కూడా లభిస్తుంది సో ఫ్యామిలీ పరంగా వీరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూద్దాము ఫ్యామిలీ పరంగా ఏదో అనుకోని బాధ్యతలు రావడము అనుకోని ఖర్చు రావడం కూడా కనిపిస్తుంది సో ఆ బరువు బాధ్యతలైనా కొంచెం అనుకోని ఖర్చు రావడం వల్ల కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు సో సడన్గా రిలేటివ్స్ ఏదో ఒక వీళ్ళపైన బాధ్యత పడ్డము అనవసరమైన ఖర్చు రావడము సో ఏదో ఒక ఖర్చుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీలో కొంచెం తడబడడం కనిపిస్తుంది కొంచెం ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి సో దాన్ని మేనేజ్ చేయడానికి అడ్జస్ట్ చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే కనిపిస్తుంది ఫ్యామిలీ పరంగా వీరికి సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొంతమందికి కొత్తగా బిగినింగ్ కనిపిస్తుంది కొత్తగా రిలేషన్షిప్ స్టార్ట్ కావడము సో కొత్తగా ఉన్న రిలేషన్షిప్ ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంకా కొంతమందికి మాత్రము సప్రెస్డ్గా అనిపిస్తుంది ఉన్న రిలేషన్షిప్లో ఒక పార్ట్నర్ వీళ్ళని డామినేట్ చేసినట్టు సో వీరిని ఏంటంటే కొంచెం ఓవర్కమ్ చేయడానికి వీళ్ళని ఏంటంటే ప్రతి విషయంలో వాళ్ళ ఇంపార్టెన్స్ ఎక్కువ పెరగడము సో వీళ్ళ మాట వినకపోవడము సో వీరికి ఏంటంటే అది దాన్ని నచ్చకపోవడం వల్ల కొంచెం డిప్రెస్గా ఇమోషనల్గా లోగా కూడా చాలా కనిపిస్తున్నారు సో దాని టాపిక్లో కొంచెం మీరు మాట్లాడి ఓపెన్గా ఇద్దరిలో ఈక్వల్గా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపించడం లేదు సో ఒక డామినేటింగ్ వల్ల ఇంకొకరు కొంచెం డిప్రెస్గా ఉండడము కొంచెం సప్రెస్గా ఫీల్ కావడం వల్ల కొంచెం ఇద్దరిలో కొంచెం రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా ప్రాబ్లం వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి
సో ఇంకా ఇది ముందుకు ఇలాగే తీసుకువెళ్ళకుండా సో మీరు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు అలాంటి ఇష్యూ ఉంటే మాత్రం మీరు ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం కూడా చాలా ఉంది రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా సో హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూద్దాము హెల్త్ పరంగా మీరు ఫ్యామిలీకి సంబంధించిన ప్లానింగ్ చేయాలి అనుకుంటే కిడ్స్ గురించి కూడా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ మాసంలో డాక్టర్ని సంప్రదించడము సో దానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి సో ఫ్యామిలీ గురించి కిడ్స్ గురించి ఆలోచిస్తే మాత్రం సో సంప్రదింపులు డాక్టర్కి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించిన అలాంటి చాలా విషయాలు అయితే కనిపిస్తున్నాయి రిషభరాశి వారికి సో రిషభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో టారో కార్డ్ డిక్షన్ ద్వారా ఇలాంటి రీడింగ్ వచ్చిందండి మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా మీకు కూడా మంచి సలహా లభిస్తుంది మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడచ్చు మీ లైఫ్ని ఎంతో అందంగా మలుచుకోవచ్చు సో అలాగే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో అమ్మవారి కరుణా కటాక్షం చల్లని చూపు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి